హలో అండి, నేను మీ సురేఖ. మీకు ఈరోజు డ్రెస్సెస్ ఉన్నాయి, దుపట్టాస్ ఉన్నాయి, మజ్లిన్ సిల్క్ శారీస్ ఉన్నాయి, తర్వాత కోయంబత్తూర్ సీకర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా చూద్దాం. ఇవన్నీ చూసిన తర్వాత మన వెబ్సైట్లో కానీ విజయవాడ స్టోర్కి వచ్చి కానీ చూద్దాం, సరేనా? ఫస్ట్ మనం శారీస్ చూద్దాం, తర్వాత డ్రెస్ మెటీరియల్స్ చూసి దుపట్టాలు చూద్దాం. మజ్లిన్ సిల్క్ శారీది చాలా బాగుంది, చక్కగా జిగ్జాగ్ లైన్స్ వచ్చింది, హాఫ్ వైట్ బేస్ వచ్చేసింది, రెడ్ బార్డర్ వచ్చేసి, ఇది వచ్చేసరికి మనకి చక్కటి హ్యాండ్ వర్క్ వచ్చేసింది. మీకు క్లోజప్ చూపిస్తాను, చూడండి చక్కగా, చూడండి వర్క్ చాలా బాగుంది. హ్యాండ్ వర్క్ వచ్చేసింది, సింపుల్గా సింపుల్ ఒక లైన్ వచ్చేసి హ్యాండ్ వర్క్ వచ్చింది, రెడ్ కలర్ బార్డర్ జెరీ బార్డర్ వచ్చేసింది. శారీ ఫ్యాబ్రిక్ ఒకసారి స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది, చక్కగా వెరైటీగా అనిపిస్తుంది. ట్రెడిషనల్ బార్డర్ వచ్చేసరికి ఏమో ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది. పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్ ఇది కూడా సేమ్ డిజైన్, జిగ్జాగ్ డిజైన్ వచ్చేసింది. లెవెండర్ బార్డర్ వచ్చేసి చక్కటి హ్యాండ్ వర్క్, సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉంది శారీ వచ్చేసరికి. ట్రెడిషనల్గా ఉంది, ఫ్యాన్సీగా ఉంది శారీ వచ్చేసరికి. పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి, బ్లౌజ్ కూడా క్లోజప్ చూడండి చక్కగా ఉంది. ఫ్యాబ్రిక్ బుటీస్ వచ్చేసింది, ఇది కూడా హాఫ్ వైట్కి పింక్ బార్డర్, పింక్ బార్డర్ వచ్చేసింది, వర్క్ వచ్చేసింది. పళ్ళు వచ్చేసింది, పళ్ళు కూడా మనకి చక్కగా వర్క్ వచ్చేసింది, కాంతా స్టిచ్ వచ్చేసింది. బ్లౌజ్ కోయంబత్తూర్ సీకో, బ్లూ కలర్ కోయంబత్తూర్ సీకో, దీనికి కాపర్ తోటి కాపర్ కలర్ థ్రెడ్ వర్కే. యాక్చువల్గా ఇది చూసారంటే థ్రెడ్ వర్కే, జరీ కాదు, థ్రెడ్ వర్క్ తోటి బుటీస్ వచ్చేసింది. వితౌట్ బార్డర్ శారీస్, వితౌట్ బార్డర్ శారీస్కి ఒక రకమైన లుక్ ఉంటుంది, బాగుంటుంది, ఫ్యాన్సీగా ఉంటుంది. వితౌట్ బార్డర్ వచ్చేసరికి ఫ్యాన్సీగా ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి చక్కటి వీవింగ్ పళ్ళు వచ్చేసింది. ఇది వచ్చేసరికి బ్లౌజ్ కోయంబత్తూర్ సీకో, ఇది లైట్ బ్లూకి చక్కటి బాక్స్ డిజైన్, ఎర్త్ కలర్ శారీ. ఇది కూడా బుటీస్ వచ్చింది, వితౌట్ బార్డర్ శారీ. ఈరోజు చూపించే అన్ని కూడా మనకి వితౌట్ బార్డర్ ఓన్లీ బుటీస్ అన్నమాట. చక్కటి కలర్, ఎర్త్ కలర్, కొత్త కలర్ వచ్చేసింది. పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు, వీవింగ్ ఫుల్ పళ్ళు వీవింగ్ వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్, డార్క్ కలర్, ఇది సేమ్ ఎర్త్ కలర్లోనే డార్క్ కలర్. ఇవన్నీ కూడా కల్నాత్ శారీస్, ఇవి బాక్స్ డిజైన్ కల్నాత్ శారీస్. పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు, వీవింగ్ పళ్ళు, బ్లూ, ఇది కూడా చక్కటి బ్లూ వచ్చేసింది. బ్లూ మీద డైమండ్ షేప్ బుటీస్ అన్నమాట, ఇది డైమండ్ షేప్ బుటీస్. ఇది చక్కగా మనం క్యాజువల్గా కట్టేసుకుంటానికి బాగుంటుంది. సీకో వచ్చేసింది, సీకో శారీ, కోయంబత్తూర్ సీకో అంటే తెలుసు కదా అందరికీను. క్లాత్ కూడా కొంచెం చూపిస్తాను దగ్గరగా మీకు. ఇది వచ్చేసరికి పళ్ళు బ్లౌజ్, మీకు క్లాత్ చూడండి, ఇట్లాగా దగ్గరగా చూడండి, క్లోజప్ చూడండి. క్లాత్ బుటీ కూడా వీవింగ్ బుటీ, వీవింగ్ బుటీ సీకో. ఇది కూడా బ్లూ, ఇది కూడా ఇది ఒక కలర్ బ్లూ కలర్, పికాక్ బ్లూలోనే లైట్ పికాక్ బ్లూ. బిస్కెట్ కలర్కి స్క్వేర్ బుటీ, ఇది బిస్కెట్ కలర్కి స్క్వేర్ బుటీ, మెరూన్ కలర్ స్క్వేర్ బుటీ. పళ్ళు బెనారస్ కాటన్లోనే మనకు కొంచెం ఫ్యాన్సీగా మిక్స్ అయిందన్నమాట, బాగుంది. ఇది బెనారస్ ఐటమ్, ఇది
యాక్చువల్గా బెనారస్ ఫ్యాన్సీ అంటే సరిపోద్ది, మనకు అదేంటో తెలియకపోతే ఫ్యాన్సీ అంటే సరిపోద్ది. కానీ ఇది బార్డర్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది, ఇది వచ్చేసరికి మొత్తం మనకి ఎంబ్రాయిడరీ వర్క్, బెనారస్ ఐటమ్ అనమాట ఇది. ఫ్యాన్సీ ఫ్యాన్సీగానే ఉంది. శారీ వచ్చేసరికి జెరీ లైన్స్ వచ్చేసింది కదా, చక్కగా ఉంది. పళ్ళు పళ్ళు దీనికి బ్లౌజ్ వచ్చేసరికి బ్యూటిఫుల్గా ఉంది. బ్లౌజ్ ఇది బ్లౌజ్, బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చూడండి, చక్కటి మూంగ మూంగ బ్లౌజ్. హ్యాండ్స్ కూడా మనకి ఇలా వచ్చేసింది, జెరీ బార్డర్ వచ్చేసింది, చాలా బాగుంది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా బాగుంది. ఇది కూడా చక్కటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. కలర్స్ కూడా ఇది ఇంగ్లీష్ కలర్స్, కలర్ పేరు తెలియకపోతే ఇంగ్లీష్ కలర్స్. పళ్ళు వచ్చేసింది ఇది. దీనికి కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి మూంగా ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్, చెక్స్ వచ్చేసింది, జెరీ బార్డర్ వచ్చేసింది. ఇది బ్లౌజ్ గ్రే కలర్, గ్రే కలర్ శారీకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది. బెనారస్ ఫ్యాన్సీ శారీస్ గ్రే కలర్ శారీ, పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది బ్లౌజ్. దుపట్టాలు చూద్దాం. ఇది ఇవి సింపుల్గా ఉన్నాయి. దుపట్టాకి మనకి హాఫ్ శారీకి కూడా ఓకే అయిపోతాయి, ఇవి సరిపోతాయి అన్నమాట. హాఫ్ శారీకి కూడా కలంకారీతోటి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఇది. ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్, సిల్క్ ఫ్యాబ్రిక్ కట్ వర్క్ వచ్చేసింది. ఒక్కసారి క్లోజప్ చూడండి, మీకు క్లాత్ కూడా మీకు ఐడియా వచ్చేసింది, క్లాత్ టెక్స్చర్ ఐడియా వస్తుంది, కట్ వర్క్ కూడా ఇలా వచ్చేసింది. ఇది బడ్జెట్లో ఉన్నటువంటి దుపట్టాలు అన్నమాట, బడ్జెట్లో ఉన్న దుపట్టాలు ఇవి. దుపట్టాగా ఉంటుంది, తర్వాత మనకి హాఫ్ శారీ సెట్స్ కూడా ప్లెయిన్ కానీ అలా లంగా బ్లౌజ్ ఉన్నప్పుడు ఇది దానికి కూడా పనికి వస్తుంది. గాగ్రాల మీద కానీ కూడా బాగుంటాయి. దీనిలో మనకి కలర్ రేంజ్ ఉంది ఇది పింక్ కలర్, చక్కటి స్కాలపింగ్ వచ్చేసింది మనకి, పింక్ కలర్ స్కాలపింగ్ వచ్చేసింది. ఇది వచ్చేసరికి రెడ్ కలర్, దుపట్టాగాను మనకి హాఫ్ శారీ సెట్గా కూడా పనికొస్తుంది. ఇది కూడా పెద్దవే మనకి, దుపట్టాలు కూడా పెద్దవి అన్నమాట, బ్లూ కలర్లో వచ్చేసింది. ఘాగ్రా మీదకి వేసుకోవచ్చు, మనకి హాఫ్ శారీ సెట్కి వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీదకి వేసుకోవచ్చు. గ్రీన్ కలర్, గ్రీన్ కలర్కి మనకి ఇలాగ స్కాలపింగ్ వచ్చింది, ఇలాగ గ్రీన్ కలర్. ఇది కూడా పింక్ కలర్కి మనకి ఆల్ ఓవర్ కలంకారీ స్టైల్ డిజైన్ వచ్చేసింది. దుపట్టా అంతా కూడా మనకి సీక్వెన్స్ ఉంది, సీక్వెన్స్ తోటి బుట్టి వచ్చేసింది. ఇది కూడా మనకి పింక్ కలర్ ప్రింటెడ్, ఆల్ ఓవర్ ప్రింటెడ్ దుపట్టా, మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉన్నాయి. యెల్లో కలర్కి పిచ్వాయ్ ప్రింట్, యెల్లో కలర్కి పిచ్వాయ్ ప్రింట్. క్రీమ్ కలర్ హాఫ్ వైట్, క్రీమ్ కలర్కి పిచ్వాయ్ దుపట్ట ఇలా వస్తుంది మనకి. మనకి ఇలాగ వేసుకున్నా సరే బాగుంటుంది అన్నమాట, చక్కటి క్రీమ్. సిల్క్ కోటా డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాబ్రిక్ అన్నమాట ఇది, చక్కగా ఉంది ఇది. టాప్ వచ్చేసరికి మనకి ఇది టాప్ వచ్చేసింది, ఇదంతా కూడా మనకి ఫ్రంట్ యోక్ పార్ట్ అంతా కూడా క్రాస్ స్టిచ్ తోటి వర్క్ వచ్చేసింది. దుపట్టా వచ్చేసరికి ఇది దుపట్టా, క్లోజప్లో చూడండి ఫ్యాబ్రిక్ కూడా బాగా తెలుస్తుంది మీకు, క్లోజప్ చూడండి. ఇలాగా వేసినప్పుడు కూడా బాగుంది, ఇలా వేసుకున్నా సరే బాగుంటుంది, ఇలా వేసుకున్నా సరే బాగుంటుంది. దుపట్టా సింగిల్ లేయర్లో చూపిస్తాను చూడండి మనకి. ఇప్పుడు టాప్ కూడా మనకి ఇదే ఫ్యాబ్రిక్ వస్తుంది, సిల్క్ కోటా ఫ్యాబ్రిక్ ఇది, ఇలా వస్తుంది. దీనికి మనకి బాటమ్ వచ్చేసరికి ఇది బాటమ్, బాటమ్ ఉంది ప్లెయిన్ బాటమ్.
ఇది వచ్చేసరికి మనకి మెరూన్ షేడ్లో సేమ్ డిజైన్లో మనకి కాంబినేషన్ అనమాట కలర్ వేరియేషన్. ఇది దీనికి దుపట్టా వచ్చేసరికి ఇలా వచ్చేసింది, సిల్క్ కోటా ఇది, ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సిల్క్ కోటా. మనకి ప్యాంట్ వచ్చేసరికి బాటమ్ వచ్చేసరికి ఇది ప్లెయిన్, ఇది ఇది బాటమ్. ఇది హాఫ్ వైట్ క్రీమ్ కలర్ అనమాట. ఇది బాడీ చూడండి చక్కటి, యోక్ పార్ట్ అంతా కూడా మనకి బాగుంది, చక్కటి బార్డ్స్ వచ్చేసినాయి, ఫ్లోరల్ డిజైన్ క్రాస్ స్టిచ్ తోటి వచ్చేసింది. ఇది వచ్చేసరికి దుపట్టా, ఇది ఇది దుపట్టా బాగుంది. దుపట్టా కూడా మనకి చక్కగా ఉంది ఇలాగా. కాఫీ కాఫీ కలర్ ఇది, కలర్ వేరియేషన్ దీనిలో కూడా మనకి చక్కటి దుపట్టా వచ్చేసింది. చూసారు కదా వీటన్నిటిని ఆన్లైన్లో కానీ విజయవాడ మన స్టోర్కి వచ్చి కానీ చూడండి. ఓకేనా, స్టే ట్యూన్ విత్ సురేఖ ఫర్ మెనీ మోర్ అప్డేట్స్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్స్. ఓకే బై అండి, బై.